వీళ్ళు క్రమేపీ క్రమేపీ దేవుని ప్రేమను పొందుతూ తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తూ నడిచిన వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు క్రమేపీ అది క్యాజువల్ అయిపోయినట్టుగా, అంటే ఎంత క్యాజువల్ అంటే దేవుడు ఎక్కడున్నాడు అని వెతకడం మానేసి, యాజకులకి వెతకడం మానేశారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా చెప్తున్నారు కానీ మాట్లాడుతున్నారు కానీ నిజంగా దేవుణ్ణి వాళ్ళు ఆ పర్సనల్ అటాచ్మెంట్, పర్సనల్ టచ్ లేదు. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, పర్సనల్ మనం ఎడిఫికేషన్ లేదు, దేవుణ్ణి వెతకడం ప్రతి పరిస్థితుల్లో వెతకడం మానేసేసి ఏదో క్యాజువల్గా థియరిటికల్గా తర్వాత తిరుగుబాటు చేయడం, అంతా ఎల్డర్స్ లో కూడా ఒకలాంటి తిరుగుబాటు నిర్లక్ష్య ధోరణి, క్యాజువల్ లైఫ్ స్టైల్ నిర్లక్ష్య ధోరణి ఇవన్నీ కూడా కనబడుతున్నప్పుడు ఈజీగా తీసుకోవడం అంటే అదే నిర్లక్ష్య ధోరణి అంటాం, ఈజీగా తీసుకోవడం, భయం లేదు, వెతకడం లేదు. ఇంకా ఘోరమైన మాటలు ఏంటంటే నిష్ప్రయోజనం, వీటన్నిటికీ పక్కన పెడితే చేసే పనులు ఎలాంటివి ఉన్నాయంటే నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తారు. ఏంటంటే టెక్నికల్ గా ఇప్పుడు ఏదో బైబిల్ తీసుకెళ్ళడము లేదా అటెండ్ అవ్వడము ఏదో అన్యమనస్కంగా దాంట్లో పార్టిసిపేట్ చేయకపోవడం లేదా దేవా నేనేం చేయాలని సిద్ధపడి సిద్ధ మనస్సుతో సిద్ధపడడం ఇవేం లేకుండా ఏదో ఒక టైంకి కూర్చి కూర్చున్నట్టు మామ అంటే అయిపోయింది అని అనిపించుకునేటట్లు ఇదనమాట. ఇవన్నీ జరిగిపోతున్నాయి ఒక ప్రతి వాని లైఫ్ లో. ఆ ఎర్లీ డేస్ ఆఫ్ ఆ లవ్, ఆ యవ్వన కాలపు ప్రేమ మాయమైపోయి దాని స్థానంలో ఒక కృత్రిమత్వం, దాన్ని దేవుడు చాలా భరించలేనంతగా మాట్లాడుతున్నాడు. సో మనం ఆ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు దాకా. ఇక మీదట ఇప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, వాద్యమాడతాను అంటున్నాడు, మీతోను మీ పిల్లలతోను మీ పిల్లల పిల్లలతోను కూడా వాద్యమాడతాను. ఇది యెహోవా వాక్కు, వాద్యమాడతాడట దేవుడు. వాద్యానికి నూను నేరం మోపడానికి తేడా ఉంది. ఆ ఒక్క మాట చెప్పేసి మీ ఆర్గ్యుమెంట్కి ఇచ్చేస్తాను, మీరు మాట్లాడదాం. మా నేరం మోపడం అనేది వేరు, వాద్యమాడడం వేరు. ఎవడు నేరం మోపుతాడు? నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు, అపవాది. ప్రకటన 12:10 వాడు 24 గంటలు నిత్యము దేవుడి దగ్గర ఆయన పిల్లల మీద నేరం మోపుతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. వాడు ఎలా పడిపోయాడో అక్కడ ఉంటుంది. దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద అసలు నేరం మోపేవాడే లేడు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటే వాడి మీద నేరం మోపే శక్తి ఇంకెవడికి ఉండదు అని రోమీలకు రాసిన పత్రిక 8:33 కూడా చాలా స్పష్టంగా భక్తుడి చేత దేవుడు రాయించాడు రిటర్న్ గా. దీనన్నిటికీ ఆధారంగా ఒక మాట నేను గుర్తు చేస్తాను, నేరం మోపడం గురించి ముందు 3 విషయాలు చెప్పేసి మానేస్తాను. యేసు ప్రభు మీద నేరం మోపారు వాళ్ళు, నేరం మోపితే ఆయన మౌనంగా ఉన్నాడు అని ఉంది. కాబట్టి ఈ నేరం మోపడం విషయంలో భయపడక్కర్లేదు. నేరం మోప దేవుడు దాని సమస్తాన్ని మన దగ్గర నుంచి ఆయన మీదకి తీసుకుని ఆయన ఆ విషయంలో అపవాదిని జయించి క్లియర్ గా ఉంటుంది. సో నేరం మోపడం కాదు ఇది, వాద్యమాడడం. కాబట్టి దేవుడు వాద్యమాడతాను అంటున్నాడు. 2 ప్రశ్నలు వేస్తాను, దయచేసి అందరూ పార్టిసిపేట్ చేయండి. ఏమని వాద్యమాడతాడు దేవుడు? ఎందుకు వాద్యమాడతాడు? ఏమని ఎందుకు? ఈ 2 ప్రశ్నలకి వీలైతే డిస్కస్ చేద్దాం. ఏమని వాద్యమాడతాను అంటున్నాడు దేవుడు? చెప్పండి బ్రదర్, మాట్లాడండి దయచేసి. వాద్యమాడడానికి పర్యాయపదాలు ఏమైనా ఉన్నాయా? హలో, వాద్యమాడడం అంటే పర్యాయపదాలు. వాద్యమాడడం అంటే నేరం మోపడం కాదు అని మాత్రం గుర్తు చేసుకున్నాము. అంటే తప్పులు ఎత్తి చూపిస్తాడు లేదా వాదిస్తాడు. లేదు నేను తప్పు చేయలేదు అని ఒక పిల్లడు అంటున్నాడు అనుకో, కాదు నువ్వు తప్పు ఇలాగా నువ్వు చేసింది ఇది తప్పు అని ఎత్తి చూపించడం, దాన్ని
వివరించడం, ఆ తప్పుని వివరించడం, రుజువులతో కూడా చూపెట్టడం, ఇవన్నీ నేరం మోపేవాడికి అయ్యే ఉండవు. ఉత్తినే ఆనేస్తాడు వాడు. దాన్ని ఏమంటారంటే తడిగి ఏదేదో గుడ్డ కాల్చి మొహం మీద అది నేరం మోపడం, అన్యాయం చేయడం. ఆ మాట కాదు, ఇది వాద్యమాటం. రుజువు న్యాయం ఉంది దీంట్లో. వాదన వాదిస్తాడు దేవుడు. అది ఈ మాటలు ఉన్నాయి. ఎందుకు ఏమని వాద్య దేవుడు ఈ వ్యాజ్యం లేదా ఈ వాదన ఏమని చేస్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్న వాద్యం ఏంటి? ఆధారాలతో వాదన చెప్పచ్చు అన్న. అయితే వాద్యం అంటే అవును. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్, అంటే మీకు తలంపు అంటే చదువుతున్న వాక్యాన్ని బట్టి మీకు ఎవరికైనా తలంపు ఉంటే షేర్ చేసుకోవచ్చు. అదే అన్న మనకు క్వశ్చన్ అర్థమైంది కదా. కావున నేను ఇక మీద 9వ వచనం, కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వాద్యం ఆడదును, ఇది యెహోవా వాక్కు. ఏమని వాద్యం ఆడతాడని, అంటే ఏ విషయంలో మనతో వాద్యం ఆడాలనుకుంటున్నాడనే విషయాలు మీకేమైనా తలంపు ఉంటే డిస్కస్ చేయొచ్చు. అంతేనా? అవును బ్రదర్. రైట్. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలాంటి స్థితిలోకి ఎందుకు మీరు దిగజారిపోయారు, దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ విషయాలు, అంటే దేవుడు న్యాయవాది కాబట్టి విషయం తెలియపరిచే తన బిడ్డలని, అంటే ఒక విధంగా వాద్యం ఎందుకు ఆడతా అంటే ప్రేమతోనే ఇది నువ్వు చేసావు కాబట్టి ఇంక ఇలాగే నిన్ను వదిలిపెడితే నువ్వు నా మరి ఇంకా నష్టపోతావు, అలాంటప్పుడు సరిచేయవలసిన బాధ్యత నాకు ఉందన్నట్టు ఒక ప్రేమగల తండ్రిగా వాద్యమాడి మనకు శిక్షకు అప్పగిస్తున్నట్లు, అంటే ఇక్కడ ఉన్న వచనాలు బట్టి కొంచెం, అంటే మనం ఎంత పెద్ద తప్పు చేసామో దానివల్ల ఇంత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో అని ఆ విషయాలు తెలియపరచడానికి దేవుడు మాడుతున్నట్టుగా ఉందన్న. సిస్టర్స్ ఎవరైనా, సిస్టర్స్ ఎవరైనా మాట్లాడలేకపోతే మనం ముందుకు వెళ్దాం. ప్రజలాడన్నా? ప్రజలాడు బ్రదర్. అన్న అన్నానికి అన్న క్వశ్చన్ పెట్టి చెప్పిన దానికి ఎందుకు వాద్యం ఆడతారు, ఏమని వాద్యం ఆడతారు అన్నారు కదా. అది మనం ప్యాస్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దానికి తర్వాత ఫాస్ట్ అంటే లాస్ట్ టైం జరిగిన దానికి రెండింటికి కూడా ఆన్సర్ లాగా మనం చెప్పొచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే నేను అనుకోవడం 1 నుంచి 9 వచనాలు చదువుకున్నాం కదన్న, అక్కడ 8 వచనాల వరకు లాస్ట్ టైం చదువుకున్నాం కావున అని మొదలు పెట్టారు అక్కడ. ఈ రోజు మనది అందుది ఒక కనెక్టింగ్ వర్డ్ లా ఉంది ఆ పాదానికి ఇప్పుడు దానికి కూడా. ఏంటంటే ఎందుకు అన్నదానికి ఆన్సర్ మనం ఆ 1 నుంచి 8 వరకు చూడొచ్చు కొన్ని వచనాలు. ఎందుకంటే ఇష్టానుసారంగా మరి దేవుడు అంత ప్రేమగా మనం చూసుకుంటా మరి ఇశ్రాయేలుని ఆధారం లేనప్పుడు విత్తనం వేయదగని దేశంలో మరి మన్నాతో పోషించి ప్రతి దినం కూడా మరి మేఘంలోనే అగ్నిస్తంభంగా ఉండి రాత్రి అగ్నిస్తంభంగా పగటి మేఘస్తంభంగా ఉండి నడిపించినప్పుడు మరి వీళ్ళేమో ఆ ఇష్టానుసారంగా మరి విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన దేవతలతో వాళ్ళు ఆ రుచి చూడలేరు. అలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి కానీ అసలు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి ఇలాంటిది ఎప్పుడైనా జరిగింది అంటున్నాడు ఆయన. ఎందుకంటే కనీసం అన్యజనులు
విగ్రహాలను పూజించే వాళ్ళు కూడా ఎంతో నిష్ఠగా ఉండి వాళ్ళు వేరే దానికి వెళ్ళరు, అసత్యంలో ఉన్నా సరే అసత్యంలోనే కొనసాగుతారు. కాకపోతే కానీ జీవమగల దేవుడు అంత 450 సంవత్సరాలు మరి ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించి వాళ్ళ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించినప్పటికీ జీవమగల దేవుడిని విడిచిపెట్టి వాళ్ళు అన్ని దేవతలతో తిరిగారు. అంటే అసలు వాళ్ళు ఇక్కడికి రీచ్ అవ్వాలి కానీ మనం కింద దేకూడదు. ఎందుకంటే జీవమగల దేవుడు ఆయన ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మళ్ళీ అన్ని జనులుగా ఆ వ్యర్థమైన దేవతల వైపు తిరుగుతున్నారు. అసలు అలా అన్ని జనులు కూడా జరగదు కానీ వీళ్ళు చేస్తున్నారు చెప్పి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఆ ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్తా ఉన్నాడు అక్కడ ఎలా అంటే జీవజలములు ఓటైన అన్ని విడిచిపెట్టారు. జీవజలాలు అంటే ఇంక నిత్యము ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఒక మనం ఏదైనా ఒక ఓట చూసుకున్నాం అంటే వాటర్ ఫాల్స్ కానీ ఏమైనా సరే ఎప్పుడు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అయితే అలాంటిది విడిచిపెట్టి చిన్న ఒక వాటర్ ట్యాంక్ లాంటిది ఏదో కన్న ఉన్నదాన్ని పెట్టుకుని దాంట్లో వాటర్ నింపుకుందామని ఆలోచన అన్నమాట. ఎలా అంటే అలాంటి తొట్టులు తొలిపించుకున్నారు, అవి కూడా నిలవు. జీవజలం అంటే ఎప్పుడు ఫ్రెష్ వాటర్, ఇదైతే కొంతకాలం ఉంటే అలా పాడైపోతుంది. అంటే వాళ్ళు ఆ విధంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. అప్పుడు మోషే ఆ కొండ మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కానీ వ్యర్థమైన దేవతల్ని వైపు తిరిగి ఇదే మా దేవత ఇదే దేవుడు అని చెప్పి చేస్తా ఉన్నారు. ఆయన అయితే జీవజలముల ఓట, ఆయన పేరే జీవజలముల ఓట. కాబట్టి ఆయన విడిచిపెట్టి ఇలాగ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి ఆయన బాధపడుతున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలను బట్టి మొదటిది ఏంటంటే ఒక్కొక్కసారి జీవమల దేవుని సేవించకపోవడం ఆపేయడం ఒక విషయం అయితే ఇక్కడ రెండు నేరాలు దేవుడు మోపుతా ఉన్నాడు. జీవజలం ఓటైనా ఆయన్ని సేవించట్లేదు పోన్లే, ధర్మశాస్త్రాన్ని మీరు లేకపోతే పాటించకుండా అలా ఉండడం వేరు. దాని ఇంకో స్టెప్ వేసి ఏం చేశారంటే ఆ దేవతలు కూడా మరి అనుసరిస్తూ ఉన్నారు. ఇది దేవునికి చాలా గాయపరిచిన విషయం అని చెప్పి దేవుడు ఎందుకు నేను కోపడవలసి వచ్చిందని దానికి రీజన్ కూడా ఆయన చెప్తా ఉన్నాడు. దాన్ని అన్నలు చెప్పినట్టుగా మరి అన్న చెప్తున్నట్టుగా అది రుజువులతో పాటు చూపిస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మీ యొక్క మా పంతులు వచ్చిన కూడా చూస్తే మీరు నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నవనాయుడుల భయభక్తులు లేకున్నట్టు శ్రమకును భయమునుకును బాధకును శ్రమకును కారణమగును నీవు తెలుసుకుని గ్రహించేటట్లు నీ చరితనను బట్టి నేను శిక్షిస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ అన్నానికి దానికి ఎందుకు అంటే మనం ఆ ముందు వచ్చిన ఎంతో ఆయన ఆ యవన కాల ప్రేమను ఎంత వైవాహిక ప్రేమను ఏ విధంగా చూపించి మరి ఎంతో ఆయన ప్రేమించి ఎంతో నమ్మకంగా నా భార్య అని చెప్పి ఎంతో ప్రతీది కూడా చిన్న కాలుకి నెప్పి తగలకుండా మరి చెప్పులు కూడా అరగలేదంటాను ఆ విధంగా వాళ్ళు నడిపించుకొస్తే ఎంత ద్రోహం చేసే భార్యగా మరి భర్తకి ఎంత ద్రోహం చేసిందో అనేది మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి అంత రుజువులు ఆయన చూపిస్తూ మరి ఈ విధంగా నేను మరి వాద్యం మారుతానని ఆయన చెప్తా ఉన్నాడు. ఇదన్న నా యొక్క థాట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. అదే మన ప్రేయర్ చెప్పినట్లు అదే ఇక్కడ కొన్ని విషయాలు అంటే బిబ్లికల్గా కొంచెం క్లారిటీ ఏదన్నా అంటే స్టడీ చేసి ఉంటే కొంచెం అర్థం. కిత్తీల ద్వీపంలోకి పోయి చూడండి, కేదార్నాథ్ దూతలను పంపి బాగా విచారించి తెలుసుకోండి. ఇంతకీ కిత్తీలు అంటే ఎవరన్నా కేదార్నాథ్ అంటే ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే కొంచెం డిస్కస్ చేస్తారా? వాద్యంలో మొట్టమొదటిగా ఆయన పదో వచనం కదా వాడుతున్నారు, కిత్తీల ద్వీపమునకు కేదార్నాథ్ దూతలను పంపి బాగా గురించి తెలుసుకోండి. మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగిందా అంటే వీళ్ళు ఎవరన్నా నోవా ఎల్డర్సన్ కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కొంతమంది, తర్వాత అంటే ఈ ఇష్మాయిల్ కు సంబంధించిన వాళ్ళు, కేదార్ సంబంధించిన వాళ్ళు. ఈ కేదార్ ఇష్మాయిల్ కు సంబంధించిన జాతుల గురించి జాతి గురించి తర్వాత నోవా ఎల్డర్సన్ వాళ్ళు ద్వీపాల్లో ఉంటారు. ఆ ద్వీపాల్లో ఉంటున్న ఆ నోవా ప్రథమ సంతతి వెనుక డిసెండెంట్స్ వాళ్ళ గురించి దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాలంటే ఎంక్వైరీ చేయండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు అన్నదానికి ఒకటేమో ఇందాక సహోదరుడు చెప్పిన అన్యుల్లో కూడా ఇలా ఉండదు, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి అన్నమాట ఒక మాట అయితే. అంటే దానికి సంబంధించిన మాట ఇంకోటి కూడా గుర్తు చేస్తాను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం మొట్టమొదటే దేవుడు పరిశుద్ధాత్మ పూర్ణ చేత రాయించిన మాట ఏంటంటే అన్యుల్లో కూడా ఇలాంటి జారత్వం ఉండదు. ఆ మాట ఎవరైనా చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి మాటే
అన్నిలో కూడా ఇలాంటి జారత్వం ఉండదు అని చాలా బాధతో రాయించిన మాట అది. చదువుతారా ఎవరన్నా? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జన్లలోనైనాను జరుగుతుంది. చాలు ఆ మాట ఎందుకు గుర్తు చేస్తా అంటే ఇందాక సహోదరుడు ఆ మాట అన్నాడు అన్యుల్లో కూడా. అవును, అన్యులు కూడా అసహించుకుంటున్న విషయాల్లో దేవుని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు పెండ్లి చేసుకున్న తన 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 వాళ్ళు తన దేశము తన స్వాస్థ్యము అంటాడు. సో వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారని అంతగా బాధపడుతున్నాడు, అంత గాయపడి బాధపడుతున్నాడు ఆయన గాయంతో. సో ఇక్కడ ఆ బయటికి వెళ్ళండి కావాలంటే అన్నిల్లోకి వెళ్ళండి వాళ్ళు మాట్లాడతారంటే నాకు ఒక తమాషా ఆయన మాట జ్ఞాపకం వచ్చింది. అది ఎందుకంటే ఎందుకో గుర్తు చేసుకోవాలనిపించింది. ఏది కిత్తియులు కిత్తాయిట్స్ అని ఉంది కదా, వీటి గురించి కూడా ఒక అన్యుడు ప్రవచించాడు. అన్యుడు యేసు ప్రభు గురించి చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. ఒక అన్యుడు అన్యుడైన వాడు పాలాక్ అనే రాజు దగ్గర బిలాం అనేవాడు ఉన్నాడు. వాడు ఏమి ఇస్రాయేలీయుడు కాదు, అన్యుడు. అన్యుడు జీవితంలో దేవుడు ఎంతగా చెప్పించాడంటే నాకు అసలు అది ఎందుకు ఒకసారి కావాలంటే అన్యుల దగ్గరికి వెళ్ళండి అన్న దేవుడు మాటలో అన్యుడు నోటెండ్ ఇస్రాయేలీయుల్ని శపించడానికి బాలాకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని తెచ్చుకుంటాడు అతన్ని. అంటే అతను నోటెంట దేవుడు యేసు ప్రభు గురించిన ప్రవచనం చెప్పించాడు. సో అప్పుడు అంటే అది చరిత్రలో చాలా ఉంటది, అది భారతదేశం నుంచి వెళ్ళారని, ఇరాన్ నుంచి ఇరాక్ నుంచి వెళ్ళారని, మరి ఈ ప్రాంతాల్లో యేసు ప్రభు గురించిన సూచనలు బహుశా ఈ ఈ బిలాము ప్రవచనం బయటికి స్ప్రెడ్ అయ్యి బాలాకు దగ్గర ఆ మాట ఉంది కదా మీకా ప్రవక్త దగ్గర మీక గ్రంథంలో ఉంటుంది. ఏమని ఉంటుందా మీకనా చూడండి. ఎందుకంటే మీకాలో రాస్తాడు. మీక గ్రంథంలో చూద్దాం చూడండి, 6వ అధ్యాయం మీక గ్రంథం 6వ అధ్యాయం ఎవరైనా తీస్తారా? 766వ పేజీ. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వాద్యమాడు, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వాద్యము కలదు వ్యాధ్యం. తన జనుల మీద యెహోవాకు వ్యాధ్యము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాధ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాధ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగో ఆయాస పరిచితిని అది మీ నాతో చెప్పుడి. ఇది చెప్పాలట ఆయన మనతో వ్యాధ్యమాడుతున్నప్పుడు నువ్వు నాకేం చేయలేదు అని మనం చెప్పగలమా? నువ్వు మమ్మల్ని ఇలాగ మమ్మల్ని ఆయాస పెట్టావు అని చెప్పండి అయితే అంటున్నాడు. అది నాతో చెప్పుడి అని చెప్తూ ఇవన్నీ రాస్తూ చివర 5వ వచనం దగ్గర, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబురాజైన బాలాకు యోచించిన దానిని బెయీరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సుకు తెచ్చుకొనుడి. ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నప్పుడు అంటే గుర్తు చేసుకుంటా ఉంటే నాకెందుకో అది గుర్తొచ్చింది. బాలాకు దగ్గర బిలాము ప్రవచిస్తాడు ఆ మాట. ఆ ప్రవచనం ఎవరైనా చదువుతారా? అక్కడ సంఖ్యాకాండంలో ఎక్కడ ఉంటుంది? 24 దగ్గరే సంఖ్యాకాండం 24లో ఈ ఇతనేమో శపించడానికి తెచ్చుకుంటా ఉంటాడు. ఈ బిలాము గురించి రాస్తూ బిలాము అన్న మాట చూడండి, 17వ వచనం చదువుతున్నాను నేను, 24వ అధ్యాయం 17వ వచనం.
ముందేమో సర్వశక్తుని దర్శనము పొందెను అని ఉంది. ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఈ మాట నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, ఈవెన్ అన్యుల్లో కూడా దేవుడు తన ప్రభావాన్ని, తన మహిమను, తన గురించిన ప్రవచనాన్ని వాళ్ళ అన్యుల నోటింటి కూడా పలికిస్తా ఉన్నాడు. అది ఎంత ప్రభావాన్ని వాళ్ళ జీవితాల్లో చూపిస్తుందో కూడా చరిత్ర చెప్తా ఉంది. చరిత్రలో అది ఎంత ప్రభావం కలిగి ప్రభావం చూపించిందంటే, జ్ఞానులు బయలుదేరి వెళ్ళారు అని ఉంది, వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు అని ఉంది. అంటే మంచి యంగ్ అనమాట, యంగ్. ఆ యంగ్ పీపుల్లో కూడా, అన్యుల్లో, ఒక అన్య జాతిలో దేవుని జ్ఞానం ఎంత ప్రభావాన్ని చూపించిందో చరిత్ర చెప్తా ఉంది. దేవుడు అంటున్నాడు అన్యుల్లో కూడా, అన్యుల అసహ్య వాళ్ళ ప్రవర్తనలో కూడా కొంత నిబద్ధత కనబడుతుంది. వాళ్ళు ఏదో నమ్మారు, ఆ నమ్మిన దాన్ని వాళ్ళు ఎంత నిష్టగా, ఇందాక సహోదరుడు గుర్తు చేస్తా ఉన్నాడు కదా, వాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత ఆసక్తిగా, ముఖ్యంగా 2 విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే సేవించడం, నన్ను సేవించక. సేవించడం అంటే నాకు తెలిసి మనం చాలా ఈ విషయాలు మిస్ అవుతున్నాం. సేవించడం అంటే భార్యాభర్తల రిలేషన్ని ఒకసారి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే, పిల్లలైతే తల్లిదండ్రుల రిలేషన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే, ముసలితనం వరకు ఆ మాటలు, ఆ సహాయం, లేకపోతే ఆ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం, అది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడితోటి మనం ఎట్లున్నాం. అది ఆయన అడుగుతున్న ప్రశ్న, నన్ను సేవించక, అంటే నాతో మీరు అలా ఉండక. నేనైతే ఉన్నాను, నేనైతే నడిపించానని చాలా విషయాలు మాట్లాడాడు కదా, ఎందుకు వాచి మాట్లాడు అని మనం అనుకున్నాం. సో సేవించడం విషయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బయటికి వెళ్ళి చూసుకోండి వాళ్ళు ఎలా సేవిస్తున్నారో, వాళ్ళకి అసలు దేవతలు కాని వాని దాని కొరకు, ఒక వ్యర్థమైన దాని విషయంలో కూడా వాళ్ళు చాలా అసలు సేవించడం ఒకసారి చూస్తే భయం వేస్తుంది. మాకైతే ఇక్కడ నిజానికి చెప్పాలంటే దగ్గరలోనే ఒక చిన్న గుడి లాంటిది ఉంది, తెల్లారుజామున 3:30కి వచ్చేస్తారు అందరూ స్నానాలు చేసి, తెల్లారుజామున 3:30కి అక్కడి నుంచి మొదలు పెడతారు పాటలు, ఏంటేంటో ఏంటేంటో అరుస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసినవన్నీ. అది ఒక్కోసారి అది ఎంత చలికాలమో, బట్టలు చల్లనీళ్ళు స్నానం చేసి చెప్పులు లేకుండా అవన్నీ చూస్తున్నప్పుడు, అంటే శరీరాన్ని వాళ్ళు ఏదో నిష్టగా వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి, వాళ్ళు ఏదో ఇది అనుకున్న దాన్ని బట్టి, దేవుడు ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అన్యుల్లో కూడా మీలా ప్రవర్తించే వాళ్ళు కనపడట్లేదు నాకు, అన్యుల్లో కూడా. సో అన్యుల్లో సేవించడం, నా సేవించడం అనే నా లైఫ్ స్టైల్, ఒక భార్యాభర్తల మధ్యలో సేవించడం అనే పదం, ఇప్పుడు ఏదో మనం వీక్లీ వన్స్ ఆర్ సమ్ టైమ్స్ ఏదో అప్పుడప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం, లేదంటే అప్పుడప్పుడు ఏదో కొన్ని విషయాలు అలా ఉండవు కదా భార్యాభర్తల మధ్యలో రిలేషను. అది ఎంత అల్లుకుపోయినట్టు ఉంటుందో, ఇందాక సిస్టర్ గుర్తు చేశారు కదా, ద్రాక్షవల్లి తీగ అట్లా అల్లుకుపోయినట్టున్న ఆ సేవ, ఆ సేవించడం మిస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ మిస్ అవుతున్న స్థానంలో వేరే దొరుకుతుంది, వ్యర్థమైనవి దూరిపోతున్నాయి. తర్వాత ఒక విధంగా దాన్ని ఎలా పోల్చాడంటే, ఇందాక వ్యభిచారం, వ్యభిచారంతో పోల్చాడు. వ్యభిచారం లాగా జారిపోతున్నాం, మిస్ అయిపోతున్నాం. నిర్లక్ష్యం, ధోరణి, తిరుగుబాటు, అన్నిటికంటే ముఖ్యంగా వ్యర్థమైన దాని వైపు కన్నులెత్తి చూసి ఆశించడం, లేదా అటువైపు తిరిగిపోవడం, ఇవన్నీ జరిగిపోతున్నాయి, తెలియకుండానే జరిగిపోతున్నాయి. సో ఇవన్నీ దేవుడు వ్యాధ్యంలోకి తీసుకొస్తున్నాడు, అంటే ఎత్తి చూపిస్తున్నాడు, ఆ కారణాలు చెప్తున్నాడు. ఇప్పుడు దానికి ఏంటంటే, ఇంకొక మాట నేను యాడ్ చేసి మళ్ళీ మీకు డిస్కషన్కి ఇచ్చేస్తాను. ఏంటంటే ఇది దీని రిజల్ట్ ఏంటి, ఎందుకు వాచ్యమాడాడు, ఏమని వాచ్యమాడాడు అనే రీజన్స్ మనకు వచ్చినాయి.
ఇక్కడ కిత్తీయుల ద్వీపాలకి వెళ్ళి చూడండి, కేదారు దూతలు కేదారుకు పంపించి విచారించి తెలుసుకోండి అని మాట్లాడాడు. అక్కడ కూడా నేను నా ప్రభావాన్ని నేను ఉంచాను, అన్యుల మధ్యలో కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు కూడా ఎంత వాళ్ళ సేవ చూడండి, వాళ్ళ నిష్ఠ చూడండి, వాళ్ళు కూడా ఇలా లేరు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు దాని రిజల్ట్ ఏమని ఆశిస్తున్నాడు అంటే, ఎందుకు ఏమని అని అనుకున్నాం కదా వ్యాధ్యం ఆడుతున్నాడని, రిజల్ట్ కూడా మనం ఒకసారి చిన్న మాట అనుకుంటే ముందుకు వెళ్ళిపోదాం. చక్కటి మాట ఉంది కింద రిజల్ట్ వెళ్లే లోపు, ఎలాంటి రిజల్ట్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎలాంటి లాభం లేదా ఎలాంటి ఈ వ్యాధ్యం వల్ల. జనరల్గా ఏంటంటే ఒక వ్యాధ్యం ఆడినప్పుడు ఒక టార్గెట్ ఒక గోల్ ఉంటుంది, ఎలాంటి రిజల్ట్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు ఈ వ్యాధ్యం వల్ల. ఈ వ్యాధ్యం నుంచి దేవుడు మన జీవితంలో ఎలాంటి రిజల్ట్, ఇస్రాయేల్ జీవితంలో ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాడు. అంటే ఎలా ఉండాలని ఎలాగ అంటే ఏమి అవ్వాలని కోరుకుంటున్నాడో కూడా ఎవరైనా ఒక మాట చెప్పొచ్చు. అంటే యిర్మీయా గ్రంథం యొక్క మెయిన్ థీమే మళ్ళీ పశ్చాత్తాపడి ఆ ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ గొప్ప ఆనందాన్ని లేకపోతే దేవుని యొక్క ఆ యొక్క జీవజలాలని తిరిగి పొందుకొని ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడన్న, దాని కొరకు మళ్ళా సెటరేట్ చేయడానికి ఈ విషయాలు బయలుపరుస్తా ఉన్నాడు. ఒకసారి అంటే బాండేజ్కి మళ్ళా అదే సిచ్యువేషన్కి వీళ్ళు వచ్చేస్తున్నారు అన్నసరికి. ఎంత గొప్ప ఒక విధంగా చెప్పాలంటే అన్ని జల్లోనే ఇలాంటి కార్యాలు జరిగాయి, మీలో జరిగిన కార్యాలు ఎక్కడైనా జరిగాయా అని దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు కదా. అలా అంత గొప్పగా ఇన్ని కార్యాలు, ఇంత గొప్ప ఆనందాన్ని, ఇంత బ్లెస్సింగ్ మీరు పొంది ఎందుకు ఊరకనే మీరు బ్యాక్కి వెళ్ళిపోతా ఉన్నారు, బ్యాక్ స్లైడ్ అయిపోయారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం దీన్ని బట్టే మీరు ఈరోజు బాండేజ్ కిందకి వెళ్ళబోతా ఉన్నారు అని దేవుడు తన యొక్క బాధను వ్యక్తపరుస్తా ఉన్నారు, ప్రేమను వ్యక్తపరుస్తా ఉన్నారు. ద ఇంటెన్షన్ అనేది మరలా తిరిగి ఆ రిలేషన్ బిల్డ్ చేయడానికి. ఇంకెవరన్నా అన్న ప్రైజ్ లార్డ్ అన్నా. చెప్పండి అన్న. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి తప్పులను వాళ్ళు తెలుసుకునే విధంగా చేస్తా ఉన్నారు. తెలుసుకొని ఫైనల్ గా ఏంటి అని అంటే, వాళ్ళు తెలుసుకొని దేవుని దగ్గరకు ఆశ్రయించాలి, దేవుని వైపు తిరగాలి. ఆ తర్వాత చేసినటువంటి తప్పు ఏదైతే ఉన్నదో దానికి శిక్ష అనేటువంటిది కంపల్సరీ అనుభవించాల్సిందే. ఎందుకంటే అంతకు ముందు కూడా అన్న మన జోసెఫ్ అన్న చెప్పారు, ఏదైనా తప్పు ఎలా అంటే విపరీతమైనటువంటి శిక్ష లేకుండా ప్రేమిస్తూనే దండించటం. సో ఇలా అది మనం 19th వర్స్ దగ్గర చూస్తేనన్న అది మనకు కనిపిస్తుంది కూడా. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇట్లా అన్న అంటే ఫైనల్ గా దేవుడు మరలా ఏదైనా ఇప్పుడు మనమైనా కూడా మన రియల్ లైఫ్ లో ఏవైనా ప్రాబ్లం మనం వలన దేవుడి నుంచి దూరం అయిపోతే ఆ ప్రాబ్లం అరైజ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం దేవుని వైపుకి తిరుగుతా ఉన్నాం. శోధన అనేటటువంటిది లేకపోయినట్లయితే ఏ విశ్వాసికైనా కూడా తన యొక్క భక్తి అనేటటువంటిది వెనక జారిపోతూనే ఉంటుంది. సో దాన్ని కరెక్షన్ చేయడానికి ఏంటి అంటే చిన్న చిన్న టెస్ట్స్ అనేటటువంటివి ఇవి వచ్చినప్పుడు మళ్ళీ మనం కంప్లీట్గా దేవుడి మీద డిపెండ్ అవుతా ఉన్నాం. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూసినా కూడా అలానే ఉన్నది అని నేను అనుకుంటున్నాను అన్న. అదే అన్న చెప్పినట్టు భయభక్తులు లేకపోవడం అనేది దేవుని ఎప్పుడైతే భయభక్తులు లేకపోకుండా మన ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా జాగ్రత్తగా లేకపోతామో ఆటోమేటిక్గా అవి దేనికి దారి తీస్తాయంట. అదే 19th వచనంలో అన్నట్టు నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీవు నీకు నా ఎడల భయభక్తి లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతను నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని
ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే మన జీవితం కూడా శ్రమలు ఒకసారి ఒక్కొక్కసారి సెటరైట్ అవి, అంటే ఒకవేళ ఎందుకు అనేది రీజన్ గా ఇక్కడ దేవుడు తన తెలియపరుస్తున్నాడు. ఇంకెవరైనా అంటే అలాంటి డిస్కషన్స్ లో అంటే దాన్ని తీసి పారలేము. అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఒకవేళ శ్రమలు వస్తా ఉన్నప్పుడు వాటిని మనము అంటే లేకపోతే శిక్షకి లేకపోతే భయంకరమైన పనిష్మెంట్లు అన్ని కాకపోవచ్చు, అది అవి కూడా కొంచెం క్లారిటీ ఉంటే బాగుంటుంది. అంటే ఏ విధంగా ఒక్కొక్కసారి అన్నిసార్లు మనం అలాగే అంటే యోగుని మళ్ళీ తీసుకున్నప్పుడు దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. యోగు మరి తప్పు ఏమి చేయకుండానే తన అనేక రకమైనటువంటి కష్టాలకి తావిచ్చింది. అదే ఈ రెండు పాయింట్లు కొంచెం కంట్రవర్సీ. అంటే మనమేమో ఒక జనరల్గా ఎవరినైనా జడ్జ్ చేయాలనుకున్నప్పుడు పలానా వాడు పలానా వ్యక్తి ఇలాంటి బిహేవియర్ ద్వారా తన నష్టాన్ని పొందుకున్నాడని మనం చెప్తే ఆ విశ్వాసం అయితే దేవుడు నన్ను ఎంతగా యోగలే పరీక్షించాడని వాళ్ళు చెప్పారు. అంటే ఒక అని ఉంటుంది కానీ అసలు రియాలిటీలోకి వెళ్లకుండా అది అవుతుంది. అలాంటప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది ఈ విషయాల్లో కూడా ఒకసారి డిస్కషన్ పెడితే బాగుంటుంది. మనం శ్రమలు కష్టాల గురించి కాదు, వ్యాధ్యము అంటే యోబుతో కూడా దేవుడు వ్యాధ్యం ఆడాడు అవునా. యోబుతో కూడా దేవుడు యోబు మనసులోని విషయాల మీద వ్యాధ్యమాడాడు. సో దేవుడు వ్యాధ్యమాడుతున్నాడు అంటే మన లోపటి విషయాలను సైతం బయటికి తీసుకొచ్చి వాటిని మన ముందు పరుస్తున్నాడు, మన ముందు పెడుతున్నాడు. ఆయనకి ఇష్టం లేనివి, ఆయనకి కష్టం అనిపించినవి, లోపలున్నవి సైతం దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు. ఆ లోపల ఉండిపోతాయి చాలా విషయాలు మన లోపల. ఆ లోపల ఉండిపోయిన విషయాలని దేవుడు తన వ్యాధ్యం ద్వారా బయటికి తీసుకొస్తున్నాడు. అప్పటికీ వినకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే కొంత పనిష్మెంట్ శిక్షలోకి నడిపించి తిరిగి మళ్ళీ రెస్టోర్ చేస్తున్నాడు. సో రిలేషన్షిప్ బిల్డ్ చేయడానికి అనే పదం చక్కటి మాట, గుర్తు చేసుకుందాం. దేవుడు ఎందుకు వ్యాధ్యమాడతాడు అంటే దేవుడు వ్యాధ్యమాడడం ఎంత మంచిదో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వ్యాధ్యమాడకపోతే మనకు తెలియకుండానే మనం జారిపోయి ఆ రిలేషన్షిప్ ని కోల్పోతాం. సో ఆ రిలేషన్షిప్ రీబిల్డ్ చేయడానికి, అదే బిల్డ్ చేయడానికి, తర్వాత మనం తిరగడానికి అంటే ఆయన వైపుకు తిరగడానికి వ్యాధ్యం ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకో మాట ఆశ్రయించడానికి అని చెప్పారు, బాగుంది. తర్వాత నువ్వు తెలుసుకొని గ్రహించున్నట్లు అని వాక్య భాగం 19వ వచనంలో ఆ హింట్ ఉంది. తెలుసుకొని మనకు తెలియదు, అసలు మనం తెలుసుకునేటట్లుగా అది గ్రహింపులోకి అవును అని ఒప్పుకునేటట్లుగా. సో ఈ వ్యాధ్యం చాలా మంచిది. దేవుడు తన మనతోటి మన పిల్లల పిల్లలతోటి వ్యాధ్యం ఆడతాను అంటున్నాడంటే లోపల ఉన్న విషయాలను బయటికి తీసి నేను గట్టిగా మాట్లాడతాను, మీతో వాదిస్తాను, మీకు రీజన్స్ చూపిస్తాను, మీరు చేస్తున్నవి మీకు కళ్ళ ముందు పెడతాను అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి మేలు చేసే విషయాలు. దేవుని వ్యాధ్యం, దేవుడు నీతో నాతో వ్యాధ్యం ఆడుతున్నప్పుడు దానికి ఒప్పుకుంటే గొప్పటి గొప్ప మేలు. రిలేషన్ డెవలప్ అవుతుంది, దేవుని వైపుకు తిరిగి ఆయన ఆశ్రయిస్తాము. తెలుసుకొని ఆ విషయాలు ఏంటో తెలుసుకుని గ్రహించినట్లుగా. నేను కొన్ని విషయాలు చెప్పి ఇక్కడతో ఆపి ముందు వచ్చినానికి వెళ్దాం. ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 13-17 వచనాల మధ్యలో ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13-17 వరకు. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయు వాడెవడు? ఒక్క నిమిషం ఆగండి సిస్టర్. ఆసక్తి, మన ఆసక్తి ఏ విషయాల్లో ఉందో దేవుడు వాద్యమాడుతున్నప్పుడు బయటకు వస్తుంది. మనం చాలా సార్లు దేవుడు మనతో ఈ ఆయన విషయాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు, వాద్యమాడుతున్నప్పుడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక లీగల్ పాయింట్,
వ్యాజ్యము అనేది ఒక లీగల్ పాయింట్. సో ఎంత లీగాలిటీ ఉంటుందంటే దేవుడి మాటల్లో ఒక భార్య భర్తల మధ్యలో ఉన్న చిన్న తేడా కూడా ఒప్పుకోనంత, అది ఖచ్చితంగా ఒప్పుకోకూడదు. అసలు భార్య భర్తల మధ్యలో ఇంకొక థర్డ్ ఎలిమెంట్ అనేది ఉండకూడదు అనమాట. అదే కదా పెళ్లి అంటే. సో దేవుడు దాని గురించే స్ట్రెస్ చేస్తున్నాడు. మనం అదే మెయిన్ గా పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఉన్న రీజన్ ఏంటంటే పెళ్లి, కోవెనెంట్, వాగ్దానం, ఆ ఒక బంధం, ఒక ద్రాక్ష తీగకున్నంత ఆ గాఢమైన బంధం. సో నో థర్డ్ ఎలిమెంట్ షుడ్ బి ఇన్ అవర్ థాట్స్ అండ్ లైఫ్. సో అదనమాట. సో ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే ఆసక్తి ఏది, ఆసక్తి ఏ విషయంలో ఉంది? మన ఆసక్తిని మనం చెక్ చేసుకున్నప్పుడు దేవుని వాద్యం మన ముందు నిలబడుతుంది. దేవుడు వ్యాధి మాడుతా ఉన్నాడు ఆసక్తి మంచి విషయంలో. చదవండి సిస్టర్. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. చాలు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆసక్తి లేకపోతే ఏమొస్తాట? ఖచ్చితంగా మీకు హాని చేయవాడెవడు. ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడే ఎవడు అని అంటున్నాడు. ఆసక్తి లేకపోతే ఖచ్చితంగా వస్తాయి. ఆ హాని అనేది మనమే కోరి తెచ్చుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే ఆసక్తి లేకపోవడం వల్ల మంచి విషయంలో, ఒక భార్య భర్తల మధ్యలో ఒక రిలేషన్ లో ఆ మంచి ఆసక్తి లేకపోవడం వల్ల ఏమొస్తుందంటే ఖచ్చితంగా హాని ఎంటర్ అవుతుంది. సో అది మనమే కారణం, మనమే కోరి తెచ్చుకుంటాం. రెండోది ఇక్కడ ఒక మాట కూడా ఉంది, నిర్మలమైన మనస్సాక్షి, క్లియర్ కాన్షియన్స్, నిర్మలమైన మనస్సాక్షి. మొట్టమొదటి ఆసక్తి లేకపోతే హాని ఉంటుంది, శ్రమ ఎంటర్ అవుతుంది, బెదిరింపులు ఉంటాయి, భయం ఉంటుంది, కలవరం ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. మంచి విషయంలో అంటే దేవుని ఎడల ఆసక్తి మనల్ని వాటన్నిటి నుంచి తప్పిస్తుంది. కలవరం నుంచి, భయం నుంచి, శ్రమల నుంచి, అన్నిటిని మనం ఎదిరించి చక్కగా బయటికి రావడానికి ఆసక్తి మనకు సహాయం చేస్తుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, క్లియర్ కాన్షియన్స్. క్లియర్ కాన్షియన్స్, నిర్మలమైన మనస్సాక్షి. చాలా సార్లు మాట్లాడలేం దేవుడి గురించి గబుక్కని. ఇంట్లో మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడతాం, చర్చలో మాట్లాడతాం. పరిస్థితులు వచ్చినప్పుడు లేదా దేవుడి గురించిన జీవితాన్ని మనం ఎక్స్పోజ్ చేయడానికి ఏదో ముడుచుకుపోయిన పువ్వులాగా వెళ్ళిపోతాం, పక్కకి వెళ్ళిపోతాం, లేదా ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్టు ఉంటాం. దేవా అని ఆసక్తి అంటే ఒక చిన్నపిల్లలాగా నేను గమనించాను. ఒక చిన్నపిల్లాడు తన టీచర్కి చాలా స్పష్టంగా క్లాస్ రూమ్లో లేచి నిలబడి వాడు, మేము ఏసఐ నమ్మేమండి అని చెప్పాడు వాడు. అదొక పెద్ద కార్పొరేట్ స్కూలు. ఆ టీచర్ ఏదో చెప్పబోతుంటే మేము ఏసఐ నమ్మేమండి అని చెప్పాడు వాడు క్లాస్ రూమ్లో లేచి నిలబడి. ఒకసారి ఆవిడ బహుశా షాక్ తిన్నట్టుగా పేరెంట్ని పిలిపించి చెప్పింది. అవన్నీ జరిగిపోయినాయి కానీ వాడు చాలా ఇష్టంగానే చెప్పాడు, చాలా ధైర్యంగా చెప్పాడు చాలా. సో నిర్మలమైన క్లియర్ కాన్షియన్స్ ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, క్లియర్ కాన్షియన్స్ ఉన్నప్పుడు ప్రతివానికి సమాధానం చెప్పడానికి, ప్రతివానికి సమాధానం చెప్పడానికి, తర్వాత హేతువు అడిగిన ప్రతివానికి సాత్వికంతో అంటే గొడవ లేకుండా, వాడిని ఏదో పెద్ద ఆర్గ్యూ చేయకుండా, దేవుని భయంతో, దేవుడు ఉన్నాడు, దేవుడే అన్ని విషయాలు నాకు అందిస్తాడు అని దేవుని మీద ఉన్న రెవరెన్స్తో వాడికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటావట. క్లియర్ కాన్షియన్స్. క్లియర్ కాన్షియన్స్ అంటే మన లైఫ్లో చాలా ఎదుటి వాళ్ళని ప్రభావితం చేసే చాలా విషయాలని దేవుడు బయటికి చూపిస్తాడు. సో ఇది క్లియర్ కాన్షియన్స్ అనేది చాలా బిగ్గెస్ట్ సబ్జెక్ట్. కానీ ఈ దేవుడట ఈ వ్యాజ్యం ఆడటం ద్వారా మన జీవితంలోకి ఒక చక్కటి ఆసక్తి, మంచి విషయంలో ఆసక్తి, మళ్ళీ క్లియర్ కాన్షియన్స్ రావడానికి. చదవండి సిస్టర్, చివరి మాట ఇంకొకటి కూడా ఉంది. మీ హృదయముల యందు క్రీస్తును ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ఇది ఎలాంటి మాట అంటే,
నేను ఉత్తరం గుర్తు చేస్తున్నాను. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించే విషయం. సో ఈ వ్యాధ్యం వల్ల మూడు మంచి విషయాలు మన జీవితంలో జరుగుతాయి, జరగాలని కోరుకుంటున్నాడు. మనం మంచి విషయంలో ఆసక్తి చూపెట్టాలని, రెండోదేమో క్లియర్ కాన్షియన్స్ నిర్మలమైన మనస్సాక్షిలో కలిగి జీవించాలని, మూడోది క్రీస్తును ఏదో దేవుడనో లేకపోతే ఆయన మైలు చేస్తాడనో ఇవన్నీ బాగా ఉన్నాయి అలవాటుగా, కానీ ప్రభువుగా ఇది చాలా ముఖ్యమైన మాట. క్రీస్తును ప్రభువుగా హృదయాల్లో, మళ్ళీ ఏదో ఇంటి బయట లేకపోతే రకరకాల పరిస్థితుల్లోనో కాదు, హృదయంలో ఫర్ఎవర్. అంటే ఇది భార్య భర్తల మధ్యలో ఉన్న గొప్ప రిలేషన్ కి సంబంధించిన మాటలాగా అనిపిస్తుంది. ఈ మూడు విషయాలు, మంచి ఆసక్తి, నిర్మలమైన మనస్సాక్షి. చూడండి, పెళ్లిలో ప్రామిసులు చేస్తారు ఈ మూడు విషయాల మీదే, ఆసక్తి, మనస్సాక్షి, ప్రభువు, ఈ మూడు విషయాలే. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇవి బయటికి మన జీవితంలో రావాలి, ఇది గొప్ప విషయాలు, ఇవి ఏర్పడాలి అని దేవుడు వ్యాజ్యం ఆడుతున్నాడు, వ్యాజ్యం ఆడుతున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు ఈ వ్యాజ్యం వల్ల మన జీవితాలు అలా ఉండాలని. చివరిగా నేను ఒక మాట గుర్తు చేస్తాను, ఇదేంటంటే ఇవన్నిటికి సమప్ చేస్తున్నట్టుగా కొరింథీయులు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 8వ వచనంలో పులిపిండి గురించి చెప్తాడు. పులిపిండి, అవును, పులిపిండిని మనం తీసి పారేసే శక్తి ఈ వ్యాధ్యం వల్ల, దేవుని వ్యాధ్యానికి తలంచినప్పుడు, దేవుని వ్యాధ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, గ్రహించినప్పుడు, ఎందుకు ఏం జరుగుతుంది నా జీవితంలో అని దేవుడు ఎత్తి చూపిస్తున్నప్పుడు అది ఒప్పుకుంటే పులిపిండిని తీసి పారేసే శక్తి దొరుకుతుంది. పులిపిండి తీసివేయాలి అంటాడు, తీసివేయాలి. ఎలా తీసేస్తాం? మన వల్ల కాదు. చాలాసార్లు మన మధ్యలోనే చాలా నిరాసక్తిగా, ఆసక్తి లేకుండా, లేదా వేరే వేరే విషయాలు తీసుకొచ్చి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కనబడుతున్నప్పుడు చాలాసార్లు మనకెందుకులే అన్నట్టుకు వెళ్ళిపోతాం. కానీ దేవుడు పులిపిండి ఎలా తీసేయాలో నేర్పిస్తాడు, పులిపిండిని దూరం చేయడం కూడా నేర్పిస్తాడు చాలా ఖచ్చితంగా. అంటే ఇల్లుని, నా ఇంటిని మనం మంచిగా ఉంచుకోవడం, భార్యాభర్తల రిలేషన్ని చక్కగా నిర్మలంగా, దాన్ని ఏమంటారు, క్లియర్గా ఉంచుకోవడం, ప్లెయిన్ గా ఉంచుకోవడం, తర్వాత హోలీగా ఉంచుకోవడం. అందుకే అంటాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై. ఆ మాట కూడా ఇలాంటిదే. కాబట్టి పులిపిండి తీసివేయడం కూడా దేవుడు, ఆ తీసివేయడానికి, పులిపిండిని గ్రహించడానికి, దాన్ని దూరం పెట్టడానికి కూడా దేవుడు శక్తిని ఇస్తాడు వ్యాజ్యం ఆడడం ద్వారా. సో ఇక మనం ఫస్ట్ కొరింథియన్స్ 5:8లో ఉంటుంది, అంటే అలా కిందకి వెళ్తే గనుక పాపమైన పులిపిండితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితో కాకుండా నిష్కాపటమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరింతుము. నిష్కాపట్యమును సత్యమును, సత్యము అను పులియని రొట్టెతో పండగ ఉండాలట, నిష్కపటంగా సత్యంతో. సో ఈ విషయాలన్నీ నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే వ్యాధ్యం ఆడడం ద్వారా దేవుడు మన జీవితాల్లో ఒక గొప్ప విషయాన్ని, ఆసక్తి విషయంలోను, నిర్మలమైన మనస్సాక్షి విషయంలోను, క్రీస్తును ప్రభువుగా హృదయాల్లో ప్రతిష్ఠించే విషయంలోను ఆ రిజల్ట్ కోరుకుంటా ఉన్నాడు అని అనిపిస్తా ఉంది. తర్వాత వాక్యం చదివేద్దాం. ఏమనుందంటే 12వ వచనం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. చదువుతారు ఎవరన్నా? ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడము, కంపించము, పొత్తిగా పాడైపోము, ఇదే యెహోవా. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజాలము లోటనే నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోటలను, అనగా బద్దలై నీళ్ళ నిలబడిన తోటలను తొలిపించుకొని ఉన్నారు. ఇజ్రాయెల్ కొనబడిన అయితే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, ఎందుకంటే 11వ వచనం నేను కావాలనే స్కిప్ చేశాను, అది చివరిలో మాట్లాడుకోవచ్చు మనం అని. 12వ వచనం మీద ఎవరైనా ఏమైనా చెప్తారా?
అంటే మన యొక్క అవిధేయత సృష్టిని కూడా పాడు చేస్తుంది అనేది లేకపోతే అంత ఇంపాక్ట్ సృష్టి మీద కూడా అంటే మన అవిధేయత వల్ల వచ్చే యొక్క కాన్సిక్వెన్సెస్ అనుకుంటున్నాం అన్న, అంటే పాపం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్. చెప్పండి బ్రదర్. అన్న ఇక్కడ ఆకాశమా దీనిని బట్టి విస్మయపడము కంపించము బొత్తిగా పాడైపోము ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు తన ప్రజలు చేసినటువంటి ఆ తప్పులకి లేకపోతే ఆత్మీయత నుంచి దూరమైన దానికి చెప్పుకోవటానికి జనాలు ఎవరు లేక చివరికి ఆకాశం, ఎందుకంటే అంత ముందు కూడా ఆకాశమా వినుము భూమి వాటి గురించి కూడా చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఆకాశానికి చెప్తా ఉన్నారు, ఇంకా ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము కంపించము, ఎందుకంటే నేను చేసిందంతా చేశాను కానీ నా జనులు ఇలా అయ్యారు అని తన యొక్క హృదయ వేదనను ఇక్కడ వ్యక్తపరుస్తున్నారేమో అనిపిస్తుంది అన్న. ఇంకెవరైనా ఎవరైనా మాట్లాడచ్చు సిస్టర్స్, ఎవరైనా ఓకే అన్న కంటిన్యూ. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎప్పుడు కూడా బైబిల్లో మనం బైబిల్ని చదువుతున్నప్పుడు వాళ్ళ కాంటెక్స్ట్ వాళ్ళ లిటరేచరు కూడా కొంచెం మనం కొద్దిగా మనం అది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు సాయం చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు దేవుడిని అడిగితే. వాళ్ళ ఆ కాంటెక్స్ట్తో పాటు లిటరేచర్ కూడా మనకు కొద్దిగా అర్థం అవ్వాలి. వీళ్ళు ఎప్పుడు కూడా ఆత్మవశులై దేవుడు వాళ్ళతోటి పలికిస్తున్నప్పుడు ఆ రాస్తున్న వాళ్ళు చాలా అది ఎంత ఇష్టంగా రాసేవాళ్ళు అంటే మాట్లా పలికిస్తున్న వాళ్ళ దగ్గరికి అసలు ఎవరైనా ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడంటే చాలా ఇష్టంగా పరిగెత్తేవాళ్ళు. కారణం ఏంటంటే అసలు వాళ్ళుకి ఆ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో ఆ లిటరేచర్లో ఉన్న అద్భుతమైన పదాలు దొరికేవి ఆ పలుకుతున్నప్పుడు. ఎందుకంటే దేవుడు ఆ దేవుడు ఒక వాళ్ళు ఎప్పుడు ఊహించని పదాలు కూడా వాళ్ళకి చాలా ఇచ్చేవాడు. సో వాళ్ళకి ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకే మీరు గమనించారో లేదో ఆది కాండంలో ఆదాము జీవితంలో ఆ విశ్వాసం అనే పదం, ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాం జీవితంలో ఆ విశ్వాసం అనే పదం అది ఒక తేనె పట్టులాగా దొరికింది అబ్రహాంకి విశ్వాసం అనేది. అలాగా ఆ కొత్త లైఫ్ స్టైల్ దాన్ని అలవాటు చేసుకుంటా వెంబడిస్తా పట్టుకుంటా. అట్లా నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ఇక్కడ వీళ్ళతో దేవుడి పదం మాట్లాడిస్తున్నప్పుడు భూమి అని లేదు, దయచేసి అది గమనించండి. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము కంపించుము బొత్తిగా పాడైపోము ఇదే యెహోవా వాక్కు. అంటే దాని మాట ఏంటంటే ఇది నా మాట, ఇక తిరగలేదు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తావు, ఇంకా చేయక తప్పదు అని మాట అనమాట. అది ఏంటంటే వాళ్ళు దాన్ని ఎట్లా రాశారంటే హీబ్రూ పదంలో ఇప్పుడు మన ఒంటి మీద నరాలు, ఒంటి మీద వెంట్రుకలు ఎప్పుడు నిక్కబొడుచుకుంటాయి చెప్పండి? ఒంటి మీద వెంట్రుకలు ఎప్పుడు నిక్కబొడుచుకుంటాయి? ఆ మాట ఎప్పుడన్నా విన్నావా, ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయండి అంటాం. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా జరిగిందా ఎవరికైనా? ఒక్కసారి భయం, ఒక్కసారి ఒకలాంటి షాక్ తింటే ఎట్లా ఉంటుంది చెప్పండి?
షాక్, ఒక్కసారి షాక్. నా పక్కనే ఒక మిద్దరు మేము ట్రైన్ లో గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నాము. రాత్రిపూట నెల్లూరు నుంచి బిడ్డగుండా వస్తా ఉన్నాం. చాలా చిన్న పిల్లలు అమ్మ. నా పక్కన కూర్చున్నాడు గబుక్కని పడిపోయాడు కిందకి నిద్రపోయి. అందరూ పెద్దవాళ్ళు అందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ అరిచారు, ట్రైన్ ఆపారు. నాకు అసలు తెలీదు అప్పుడు దాకా, అంటే డెత్ ఎలా ఉంటుందో నేను కళ్ళారా ఎప్పుడు చూడలేదు. చాలా చిన్నవాడిని. మేము దేనికో వెళ్ళాం, నెల్లూరు వెళ్ళి తిరిగి వస్తున్నాం. అందరూ ట్రైన్ దిగారు, నేను పరిగెత్తాను దిగాను. నన్ను ఎవడు పట్టించుకోలేదు కానీ నేను దిగాను, దగ్గరికి వెళ్ళాను. ముక్కలైపోయి ఉన్నాడు వాడు. నాకు చాలా వణుకొచ్చింది. ఆ వణుకు అప్పుడప్పుడు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తే చాలా సంవత్సరాలు వణికేవాడిని. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే షాక్. ఒక్కసారి షాక్ తింటే ఒంట్లో ఉన్న నరాలన్నీ ఒక బీసిపోయినట్టు, చర్మం ఒకలా అయిపోయి, చెమటతోటి వెంట్రుకలు నిక్కబొడుచుకుని, ఆ ఎక్స్ప్రెషన్ని వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడుము, వణికిపో నువ్వు, వణికిపో. అదే అంటున్నాడు, కంపించు, వణికిపో, వెంట్రుకలు నిక్కబొడుచుకో, బొత్తిగా పాడైపో. అంటే అంటే అసలు నిలబడలేనంతగా పరిగెత్తేటట్టుగా ఎక్కడికైనా దూరిపోతా. చూసారా, ఎప్పుడైనా మీరు గమనించారా, ఎలకని పంజరంలో అదే ఆ బోన్లో పట్టుకున్నాక దాని దగ్గరికి వెళ్ళి చూడండి, దానికి అసలు ఎలా వణికిపోతుంటుందో అది తెలుసు. దానికి ఇంకా దొరికిపోయాను, చంపేస్తారు వీళ్ళని. గడగడగడగడగడ నేను చాలాసార్లు చూశాను అది ఎలా వణికిపోతుందో. దాన్ని వాళ్ళు దేవుడు వాళ్ళకి ఒక పొయిటిక్ గా తీసుకొస్తా ఉన్నాడు, పొయిటిక్ గా తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎందుకంటే పైన 11వ వచనం, మహిమ దేవుడిచ్చిన తమ మహిమ అంటాడు. అది వాళ్ళకి దేవుడిచ్చాడు ఆ బ్యూటీ, మహిమ. ఎలాంటి బ్యూటీ ఇచ్చాడు? అసలు ఎప్పుడు ఎవడు నివాసం చేయక ప్రయాణం కూడా చేయని దేశంలో నడిచినంత అసలు అలాంటి అలాంటి ప్రయాణం చేయగలిగే శక్తి, కెపాసిటీ ఎవడికి ఉండదు. మనుషులు ఎవ్వరు లేని చోటుకి ఎవడు వెళ్ళలేడు. అసలు అటువైపుకి ఎవడు వెళ్ళండి అన్న చోటుకే అలాగ ఆ మార్గంలో నడిపించాడు దేవుడు. తర్వాత అసలు శ్రేష్టమైన, అసలు అర్హత లేకపోయినా సరే, ఫలవంతమైన అర్హత లేకపోయినా సరే వాళ్ళు వచ్చి దాన్ని తిన్నారు, వాడిని అనుభవించారు. దేవుడు ఇచ్చిన మహిమ తమ మహిమ అంటున్నాడు దేవుడు. దాన్నట వాళ్ళు దేనికి మార్చుకున్నారట? తమ మహిమను. 11వ వచనం చూడండి, వెనకాలకి వెళ్ళి, తమ మహిమను ప్రయోజనము, ఉపయోగం లేని దానికోసం వదులుకున్నారు, ఉపయోగం లేని దాని వైపుకి మార్చుకున్నారు. ఒక్కసారి నేను గుర్తు చేస్తాను, పేపర్ అంతా ఎగ్జామ్ పేపర్ అంతా రాసేసాం, భలే రాసేసాం, బాగా రాసేసాం. అంటే బాగా కెమిస్ట్రీ బాగా వచ్చు అని చెప్పి గబగబ గబగబ రాసేసాం. అంతా రాసి పేపర్ అంతా ఇచ్చిన తర్వాత ఆ రోజు అసలు కెమిస్ట్రీ ఎగ్జామ్ కాదు, మ్యాథ్స్ ఎగ్జామ్ అని తెలిసింది అనుకోండి, బయటకు వచ్చేటప్పుడు ఎట్లుంటే చెప్పండి. రాసినంతా జీవించిందంతా ఏమైపోయింది, చేసిందంతా ఏమైపోయింది? దాన్ని అంటారు బూడిదలో పోసిన పన్నీరు. ఒక్కసారి షాక్ అనమాట. దేవుడు అది మాట్లాడుతున్నాడు, ఆ మాట చెప్తున్నాడు. మీరు చేస్తున్నాను అనుకుంటున్నారు, మీరు బాగానే ఉన్నాను అనుకుంటున్నారు, ఇదిగో ఇలా చేశారు ఇలా చేశారు. పూర్తిగా ఎలా చేస్తున్నారంటే, పూర్తిగా నేను మీకు ఇచ్చిన మహిమని ఒక ఉపయోగం లేని, వ్యర్థమైంది, ప్రయోజనం లేని దానికి మీరు మార్చేసుకున్నారు, షిఫ్ట్ అయిపోయారు, అటు షిఫ్ట్ అయిపోయారు. ఒక్కసారి ప్రయోజనం లేదు, నువ్వు చేసిన పని, నువ్వు జీవించిన జీవితం అంతా వ్యర్థము, ఇది ఎందుకు ఉపయోగం లేదు అని అంటున్నారు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? వీళ్ళు చాలా చేస్తున్నారు అప్పటికే, అంటే దేవుడి పేరుతోటి ఏదో చేస్తున్నారు, వీళ్ళకి తెలిసింది ఏదో చేస్తా ఉన్నారు, వీళ్ళు ఊహించింది ఏదో చేస్తా ఉన్నారు. బయట వాళ్ళని కూడా కంపేర్ చేసుకుని అందులో కూడా ఏదో అలా కూడా బాగుంది, ఇలా కూడా బాగుంది అని అవి కూడా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. వీళ్ళు తమ జ్ఞానంతో వీళ్ళే మార్చేసుకున్నారు. వీళ్ళు దేవుడిచ్చిన ఆ మహిమని కంప్లీట్ గా వ్యర్థం లేని దానిట్లుగా చేస్తారన్నమాట. అది దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చిన మహిమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దాన్ని మీరు ఇప్పుడు పూర్తిగా యూజ్లెస్ గా చేసుకున్నారు, యూజ్లెస్ గా చేసుకున్నారు, ఇక మీకు ఉపయోగపడదు అన్నమాట. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయాణంలో
ఇప్పుడు ఈ జీవితంలో ఇక మీకు ఎటువంటి ఉపయోగం లేదు అని డిక్లేర్ చేసేస్తున్నాడు దేవుడు. ఇది నా వాక్కు అని మాట్లాడుతున్నాడు. నా వాక్కు అంటే ఇట్ మస్ట్ అనమాట, అది అది జరుగుతుంది, జరుగునుగాక అని మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఏమవుతుంది అలాంటి మాటినప్పుడు? వణికి వణికిపోతారు అనమాట వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రీవియస్ లైఫ్ ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు లైఫ్ లో చేసినంత వ్యర్థం. అన్న సారీ చెప్పండి. మాట్లాడండి, అయిపోయింది. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. దేవుడు ఒకసారి మన జీవితంలో కూడా దేవుడు వ్యాజ్యమాడినప్పుడు, ఈ విషయం బయటపడుతున్నప్పుడు, మనం ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యు డ్రాగ్ ఇట్ ఫర్ సమ్ మోర్ టైం, ఇప్పుడు ఇవాళ మనకు అర్థమైంది దేవుడు ఒక విషయాన్ని ఎత్తి తీపిచ్చాడు, ఆ విషయంలో మనం గ్రహించేటట్లుగా కూడా దేవుడు అన్ని విషయాలు మనతో నెమ్మదిగా మాట్లాడాడు, గద్దించాడు, అన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా ఇఫ్ యు డ్రాగ్ ఇట్ ఫర్ సమ్ మోర్ ఎక్స్టెంట్, పర్వాలేదులే అంతేలే, దేవుడు పర్లేదు రేపు చూసుకోవచ్చులే, ఇట్లా మనం డ్రాగ్ చేస్తున్నాం అనుకోండి, బట్ వన్ డే దెర్ ఈస్ ఎ డే ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వేస్ట్ అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది, నిష్ఫలం అయిపోతుంది అనే పదం కూడా మనం బైబిల్లో చదువుతాం, నిష్ఫలము, ఫలం లేకుండా. సో ఇది చాలా భ్రష్టత్వము అనే పదం కూడా చివరిలో చూస్తాం. సో ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఒళ్ళు గగురు పొడిచే మాటలు, ఒళ్ళు గగురు పొడిచే మాటలు. కాబట్టి దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ చివరి మాటగా ఎలాంటి ఇలస్ట్రేషన్ ఇస్తున్నాడంటే 13వ వచనంలో రెండు నేరాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో చదివేయండి. అదే నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, ఒకటి జీవజల ఫోటన అయినటువంటి నన్ను విడిచారు, అలాగే నీళ్ల నిలవని తోటలను తొలిపించుకున్నారని చెప్తాడు. అంటే మన టైం అవుతుంది కాబట్టి ఆ రెండు మళ్ళా నెక్స్ట్ వీక్ చేస్తే బాగుంటున్నా. అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా సార్లు జీవితాల్లో అంటే చాలా మంది అది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా ఒకవేళ అది మిస్మరేజ్ అయితే చాలా నష్టపోతాం కదా. దేవుడు చాలా పర్టికులర్ గా చెప్తా ఉన్నాడు. ఇంకొకసారి మన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి మళ్ళీ అందరినీ కొంచెం గ్యాదర్ చేసి అందరూ ఎంకరేజ్ చేసి నెక్స్ట్ వీక్ వాళ్ళందరూ కూడా జాయిన్ అయిన తర్వాత ఆ 13వ వచనాన్ని మనం డిస్కస్ చేద్దాం అన్న. థ్యాంక్స్ అన్న, మరి ఈరోజు విషయాలు నిజమే. మరి మహిమను ఎంత సింపుల్గా దేవుడు మనకిచ్చిన మహిమను ప్రయోజనం లేని దానికే పోగొట్టుకోవడం అనేది చాలా భయంకరమైన విషయం. అది ఆ విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విషయాలు వాద్యం ఆడడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్లు, ఒకటి మనము మళ్ళా మన యొక్క రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటాం దేవునితో. కాబట్టి వాద్యం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. దేవుడితో అదైతే ఇంకా మంచిది, ఎప్పటికప్పుడు దేవునితో మనం వాద్యం పెట్టుకోవడం కూడా మంచిదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు అంతా డ్యామేజ్ అయిపోయాక మనం అనేకంటే ప్రభా పలానా విషయం మరి ఏంటి, ఏ విషయాల్లో మేము త్రోవ తప్పుతా ఉన్నాం, లేకపోతే పలానా విషయాలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనే విషయాల్ని మనము మన వ్యక్తిగత జీవితాల్లో అప్లై చేసుకోవడం ద్వారా చాలా మేలు పొందుతాం, మన కుటుంబాలు చాలా యూస్ఫుల్గా ఇంకా బ్లెస్సింగ్గాను మహిమకరంగా ఉంటాయి. లేకపోతే మన మహిమను దేవుడు మనకిచ్చిన మహిమ అంటే మనకిచ్చిన సాక్షి జీవితం, మన జీవితంలో చేసిన కార్యాలు దాన్ని వ్యర్థంగా పోగొట్టుకోవడం అనేది ఇట్స్ ఎ బ్యాడ్. అంతేనన్నా, కంక్లూడ్ చేద్దామా? అంతే, సేవించడానికి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడగడానికి, అదే వ్యాజ్యం పెట్టుకోవడం అంటే అదే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడగడమే.
చాలా సంతోషం అన్న, ఈరోజు దేవుడు అంత మరి విలువైన విషయాలు మనం డిస్కస్ చేయడానికి దేవుడు కృప చూపించాడు, దాన్ని బట్టి వందనాలు. మరి ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారా సహోదరులు ఎవరైనా? సరే సిస్టర్స్లో నుంచి ఎవరు చేస్తారు? పద్మక్క చేస్తారా? సర్వాధికారి సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు నా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మీ పాసన దగ్గరికి రావడానికి నా ప్రభా అయా మిమ్మల్ని గురించిన మరి ప్రభా మరికొన్ని విషయాలు మేము తెలుసుకునడానికి నా తండ్రి నాయన మా జీవితాలు మేము సరి చేసుకునడానికి నా తండ్రి మరొకసారి నా ప్రభా నీ యొక్క వాక్యపు వెలుగులో నా ప్రభా మమ్మల్ని మేము సరి చూసుకునడానికి నా ప్రభా మీరు అనుగ్రహించిన మీ యొక్క అమూల్యమైన మీ యొక్క నిత్య జీవపు మాటలు నా ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు నా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. అవును నా తండ్రి అయ్యా నా ప్రభా నాయన నా ప్రభా అయ్యా మీరు నా ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి, మరి అన్య జనుల్లో కూడా లేనటువంటి మరి కొన్ని విషయాల్లో నా ప్రభా ఆయా విషయాల్లో నా ప్రభా మేము ఎంత మరి ప్రభా నాయన మిమ్మల్ని ఆయాసపడతా ఉన్నామో నా తండ్రి, మిమ్మల్ని విసిగిస్తా ఉన్నామో నా తండ్రి నాయన మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా నిజమే నా తండ్రి నాయన నా ప్రభా మరి మరి వ్యాధి మాడినప్పుడే నా తండ్రి నాయన మేము సరి చేసుకోగలమని నా ప్రభా మరి ఆసక్తి కలిగిన వారమై నా తండ్రి అయ్యా నా ప్రభు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు నా తండ్రి నాయన మాకు ఎన్ని మేలు జరుగుతాయో నా ప్రభు మరి ఆ విధంగానే మరి ఆసక్తి లేకపోతే నా తండ్రి మరి ప్రభు మాలో మరి ఎన్ని హాని జరుగుతూ ఉండటో మా జీవితంలో నా ప్రభు మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా. మరి అంతే కాకుండా నా తండ్రి అయ్యా నిత్య జీవపు ఊటను మిమ్మల్ని విడిచి నా తండ్రి నాయన అయ్యా మరి జీవం లేని ఆ తొట్లను నా ప్రభా మేము తలపించుకుంటా ఉన్నామని నా ప్రభా మరొకసారి మీ జ్ఞాపకం చేస్తా ఉన్నారు తండ్రి మీకే స్తోత్రాలు ప్రభా అయ్యా వీటన్నిటినీ నా ప్రభా మేము సరి చేసుకొని మరి ఇంకెక్కువగా నా తండ్రి మీ పాదాలను ఆశ్రయించడానికి మీ దగ్గరగా జరగటానికి నా ప్రభా మీ కృపను మా అందరికి మీరు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ సమస్తమైన మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వరద పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరి ఎంతో ఓపికగా ఉండి మరి చాలా విషయాలు డిస్కస్ చేయడం దేవుడు మన మధ్యన ఇచ్చినటువంటి ఆ బాండేజ్ని బట్టి కూడా దేవునికే మహిమ. మరి అదే నెక్స్ట్ వీక్ అసలు జీవజలపు ఓట ఏంటి, అసలు దేవుడు ఎందుకు అంత జీవజలపు ఓటనైనా నన్ను విడిచిపెట్టారు, అంటే జీవజలపు ఓట అంటే ఏంటి, అలాంటి ఓటాన్ని మనం కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏంటి, అలాంటిది ఉంటే ఎన్ని రకాలుగా మనం బ్లెస్ అవుతాం, కానీ అలాంటి దాన్ని కూడా ఎందుకు విడిచిపెడతాం అనే దానికోసం ఎక్కువ దాని కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ ఆ జీవజల ఓటలోకి కనీసం దాని అంచులోనే మనం ఉన్నప్పుడు మనం ఎంత బ్లెస్ అవుతామో అనే విషయాలు డిస్కస్ చేద్దాం. చాలా మన జీవితానికి విలువైనటువంటి మాటలు అవి నేను అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం ప్రతి ఒక్కరు ఏదో అంటే ఈరోజు బైబిల్ స్టడీ కానీ నేను కొంచెం వచ్చిన చూస్తున్నప్పుడు ఆ బ్యాక్ స్లైడింగ్ అవడానికి కావాల్సిన కారణాలు అన్నీ ఒకసారి ఎలా బ్లాక్ సైడ్ అయిపోతారు, వెనక్కి అయిపోయి వెనక్కి దిగజారిపోతారు ఆ విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. వీలైతే నెక్స్ట్ వీక్లోనే మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే నీళ్ళ నిల్వ తొట్లు అంటే మనం ఎలా తొలిపించుకున్నాం దాని మామూలుగా సిన్స్ అద్భుతం కదా, ఎంత పోస్తా పోవడం అంటే అది అక్కడ ఏ ఉండదు, అది రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, కానీ ఎలాగ మన జీవితాలకు అప్లై చేసుకోవచ్చు, మన జీవితాల్లో మన నిజమే మరి నీళ్ళ నిల్వనే తొట్లు ఉన్నాయా నిలిచే తొట్లు ఉన్నాయా, ఒకవేళ మరలా దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఈ విషయాలు డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది. దాని కొరకు అందరూ సిద్ధపడండి, మన జీవితాలని దేవునితో వ్యాజ్యం పెట్టుకొని మరి సరి చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఓకేనా? రైట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. నా ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ప్రేమ అన్న. ప్రైజ్ ది లార్డ్ ప్రసన్న కుమార్ అన్న. ఓకే స్లో. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సిస్టర్ రత్న డేవిడ్.
విజయ కుమారి సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, మెర్సీ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, కీర్తన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరు నెంబర్ తో ఉన్నారు? MADH 1650510 బ్రదర్, 1650510 మాధురి గంజి అని ఉందన్న. అమ్మా అవును, ఎవరమ్మా? మాధురి అని ఉంది, మాధురి అని ఉంది. అదే మాధురి ఎవరు సిస్టర్? ఓకే టైం అవుతుంది కదా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం ఇన్ టైంలో కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సుధాకర్ క్లోజ్ చేసేయాలి. ఓకే ప్రైజ్ ది లార్డ్.